రైతుల అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ సచివాలయాలను రూపొందించారని, తద్వారా రైతులు భూమికి సంబంధించిన సేవలు పొందే విధంగా రూపొందించారని ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ రైతుల అభివృద్ధికి అన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు పట్టాదారు పుస్తకాలు అందజేశారు. ప్రతి రైతు ఆనందంతో ఉండాలన్న లక్ష్యంతోనే వైసీపీ ప్రభుత్వం రైతులకు అనేక పథకాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మారుగుంట మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. కందుకూరు తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కందుకూరు తహసీల్దార్ సీతారామయ్య, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు షేక్ రఫీ, చక్కా వెంకటకేశవరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా రైతుల ముంగిటకే ఇది రైతు రాజ్యంగా ఉండే విధంగా ఎరువులు, రైతులకు సంబంధించిన భూములకి మ్యూటేషన్ కార్యక్రమాలు, భూములకు సంబంధించిన ఏ పత్రం కావాలన్నా సచివాలయాల్లో లభించే విధంగా ఏ ఏర్పాట్లు అయితే జరిగినాయో అదే రకంగా గతానికంటే భిన్నంగా తహసీల్దార్ గారి ఆఫీసులో వచ్చిన పాస్ పుస్తకాలన్నింటినీ కూడా ప్రజలకి నేరుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందస్తు సమాచారాన్ని వాళ్ళకి పంపిస్తూ వాళ్ళకి పంపిణీ కార్యక్రమం చేయటం అనేది ఇది చాలా మంచి ఆలోచన, మంచి విధానం. ఇది రైతుల్లో ఎలాంటి అపోహలకి దావతీయకుండా, మధ్య దళారుల యొక్క ప్రమేయం లేకుండా నేరుగా ఆ యొక్క రైతు చేరికి ఆ పుస్తకం ఇస్తున్నప్పుడు నేను కొంతమంది రైతుల్ని గమనించడం జరిగింది. ఇప్పుడు ఆ రైతుల్లో ఆ పుస్తకం తీసుకునేటప్పుడు ఒక సంతోషం, అది మీరు గమనించుంటారు. ఇలాంటి రైతుల్లో ఆ సంతోషాన్ని, ఆ తృప్తిని పూర్తి స్థాయిలో నింపాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన, ఆయన ఆశయం కూడా. ఈరోజు దానికి ఇక్కడ శ్రీకారం చుట్టుకున్నాం. రైతు భరోసా కేంద్రాలు పక్క త్వరితగతిన ఏర్పాటు చేసుకుంటూ మరి ఈ యొక్క మాన్సూన్ కాలం కూడా మొదలవుతూ ఉంది. మనకి ఈ ఈశాన్య ఋతుపవనాలు రాకడ కూడా మొదలైంది. మన రాష్ట్రానికి కూడా పూర్తి స్థాయిలో విస్తరించేదానికి బహుశా ఒక 4-5 రోజుల లోపల విస్తరించే కార్యక్రమం ఉంది. ఇలాంటి సందర్భంలో రైతుకు ధీమాని, ధైర్యాన్ని, సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగించే విధంగా మనం ఈ ప్రింటెడ్ పాస్బుక్స్ని మనం మెడ్రాస్ నుంచి వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వాళ్ళకి అందించినందుకు తహసీల్దార్ గారిని, వారి యావత్తు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మొత్తాన్ని కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇటువంటి నేరుగా దళారుల ప్రమేయం లేని కార్యాలయం కింద కందుకూరు కార్యాలయం భవిష్యత్తులో కూడా ఉజ్వలంగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొకసారి తహసీల్దార్ కార్యాలయంలో ఉండే తహసీల్దార్ గారికి, వారి సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలుపుతాను.